అదిగోండి ఏ విధంగా వదిలేసిందో చూసారా ఈ విధంగా వదిలేస్తే రేపు అన్న రోజున ఎన్ని లక్షలు ఇటు కట్టించుకున్నా సరే చాలా వృధా ఆటోమేటిక్గా బిల్డింగ్లో కట్టుబడులు కట్టేటప్పుడు ఓనర్స్ గమనించండి ముందుగా మీరు కట్టుబడులు కట్టుకునేటప్పుడు అంటే బిర్క్ వర్క్ చేసేటప్పుడు తొమ్మిది వంగలాలు కానీ గోడి కానీ నాలుగు వంగలాలు కానీ ఈ నాలుగు రకాల కట్టుబడులు అయితే ఉంటాయన్నమాట బిల్డింగ్లో ఎప్పుడైనా సరే కట్టుబడులు కట్టేటప్పుడు ఓనర్స్ మెయిన్ మీరు చేయవలసిన పని మీరు చేయకుండా తప్పు మేస్త్రి మీద పెట్టకండి ఆ తప్పు ఏంటనే వానర్స్ చేసే తప్పు ఏంటన్నది నేను చెప్తాను ఎప్పుడైనా సరే బ్రిక్ వర్క్ చేసేటప్పుడు మేస్త్రి ఇటుకలన్నది లోపలకి మోయేస్తాడు అంటే కట్టుబడి కట్టే ముందు మోయిస్తాడు అనమాట ఆ బ్రిక్ వర్క్ వేసేసిన తర్వాత మేస్త్రిలకి వానర్స్ చేయవలసిన పని ఏంటంటే వాటరింగ్ అనమాట ఎక్కడ ఏ పని చేసినా సరే ఫుల్గా వాటరింగ్ అన్నది చేయాలండి ఈ బ్రిక్ వర్క్ అన్నది ఈ విధంగా తడుపుకోవాలన్నమాట అంటే మీరు బైట్లో ముంచవ్వండి అని నేను చెప్తే లేదు ఈ విధంగా మీకు తడపకపోతే ఈ విధంగా ఎంత లోపకుంటుందో అన్నది చూపించడం కోసమే ఒక బకెట్లో బకెట్లో నీళ్ళేసి ఒక బ్రిక్ అన్నది లోపల వేస్తే చూసారా ఒక ఏ విధంగా లాక్కుంటుందో ఈ విధంగా లాక్కోవడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఇటుక అన్నది అంత వాటర్ అన్నది పీల్చుకుంటుంది ఈ విధంగా మీరు తడపకంట తొమ్మిది వందల గోలు కట్టినా గోడు పెట్ట కట్టిన నాలుగు వంగల గోలు కట్టినా క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట మెయిన్ ఏంటంటే బ్రిక్లో వాటర్ అన్నది ఉండాలి ఈ బ్రిక్ అన్నది ఏంటంటే రేపు అన్న రోజు మాల్ అన్నది పైన వేస్తాం మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బ్రిక్ మీద మాల్ అన్నది వేస్తాను పొడిబెడ్డ అదేవిధంగా తడిబెడ్డ ఈ రెండు బెడ్లు ఉదాహరణకు మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మాల్ పలసగా వేయడం అయితే నేను జరుగుతుంది అనమాట మాలు మాల్ అయితే వేయట్లేదు దాని మీద తడిమాలు దీని మీద తడిమా వేసాను అనమాట ఈ తడిమాలు వేసుకునేటప్పుడు పక్కదన్నది చూడండి ఆటోమేటిక్గా ఇది తడి ఉంది ఇది పొడి అయిపోయింది ఈ విధంగా పొడి అయిపోతే రేపు అన్న రోజుని బ్రిక్స్ కట్టుకుంటే బ్రిక్ పట్టుకోదు అనమాట ఎంత తడిమాలు వేసినా సరే ఉదాహరణకి ఇంకోటి తడిమాలు చూపిస్తున్నాను ఎంత తడిమాలు వేసినా పట్టుకోదు అయితే వానర్స్ చేయవలసిన పని ఏంటి అసలు వానర్స్ చేయవలసిన పని ఏంటి ఫుల్గా వాటరింగ్ అనేది చేయాలి ఇక్కడ మీకు ఇంకోదాన్ని మాల్ అన్నది నొక్కేస్తున్నాను ఈ బ్రిక్స్కి మాల్ అన్నది నొక్కేస్తున్నాను అసలు ఇలాగైనా సరే పట్టుకుంటుందని చూపిస్తాను చూడండి అదిగోండి ఏ విధంగా వదిలేసిందో చూసారా ఈ విధంగా వదిలేస్తే రేపు అన్న రోజుని ఎన్ని లక్షలు ఇటు కట్టించుకున్నా సరే చాలా వృధా ఆటోమేటిక్గా క్రాక్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈ తడిబెడ్డ మీద కడితే చూడండి క్రాక్స్ అనేవి ఈ విధంగా కట్టుకుంటే మనకు రావన్నమాట ఎప్పుడైనా సరే వాటరింగ్ చేస్తే మీరు పై గోడలు తడితే కానీ లోపలికి అయితే గోడ అయితే నీరు వెళ్దాం అంటే ఒక అంగుళం దాకా ఏం పీల్చుకుంటుంది కట్టుబడి కట్టిన తర్వాత ఒక అంగుళం దాకా గోళన్నీ పీల్చుకుంటుంది ఆ తర్వాత పీల్చుకోవద్దు అంటే మధ్యలో ఆటోమేటిక్గా క్రాక్స్ అనేవి వస్తాయి అన్నమాట అయ్యే గాలిపేటలు అంటారు అనమాట చేసే తప్పుల వల్ల మేస్త్రికి దొబ్బలు వస్తుంది అనమాట అండి ఎప్పుడైనా సరే తడిబేటకి పొడిబేటకి ఎంత తేడా ఉందన్నది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను ఎందుకంటే వానర్స్ మీరు ఏం చేయవలసిన పని ఏం లేదు ఫుల్గా వాటరింగ్ చేసుకోండి ఫుల్గా వాటరింగ్ చేసుకోకుండా మీరు చేసే తప్పుల వల్ల మేస్త్రిని అంటున్నారు ఇంకొకసారి మాలేజ్ చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఇందాకడేసేయండి చాలా మాములుకి ఇప్పుడు వేసింది మామాలకి ఏది పొడిగా ఆడిపోతుంది అన్నది మీరే చూడండి ఇది చూసారా చాలా మట్టికి వెంటనే లాగేసుకుంది ఈ గోళ్ళ కట్టుకునేటప్పుడు ఈ విధంగా కనుక మీరు మాలుగు మనం కట్టినా సరే ఈ విధంగా ఉందంటే రేపు అనవచ్చని చాలా ఇబ్బందులు అయితే పడతామండి కంపల్సరీ బ్రిక్ వర్క్ చేసేటప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఫుల్గా వాటరింగ్ అనేది వానర్స్ చేసుకోండి ఆ తర్వాత బ్రిక్ వర్క్ ఎలా చేస్తున్నాడో మేస్త్రి అన్నది గమనించుకోండి ఆ విధంగా చేసుకుంటే కంపల్సరీ మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే బ్రిక్స్ ఏ విధంగా మోసినప్పుడు తోటి వాటర్ అనేది ఫుల్గా పెట్టుకోండి ఫుల్గా వాటర్ అనేది పెట్టుకుని వాటరింగ్ అనేది చేసుకుని ఆ తర్వాత బ్రిక్ వర్క్ చేయించుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట వానర్స్ చేసే తప్పుల వల్ల మేస్త్రికి అయితే దెబ్బలు వస్తుందండి ఈ వీడియో ఎక్కడతోటి అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా మీకు ఉపయోగపడతాదన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది జై హింద్